మా రోజా మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అండ్ బై ద వే అందరూ ఒకసారి మా మేడంకి నిన్ననే మా మేడం బర్త్డే, సో అందరు గట్టి ఒకసారి హ్యాపీ బర్త్డే మ్యామ్. రోజా మ్యామ్ హ్యాపీ బర్త్డే. సునామి సుధాకర్ రావాలి. అమ్మా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే నా కుటుంబం అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. సో ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు, అభి వచ్చారు, అండ్ ఇప్పుడే వచ్చి వెళ్ళాడు సుధీర్ వచ్చారు, అలాగే ఇప్పుడు రాకేష్ వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. రాకేష్ రావటం ఇంకా హ్యాపీగా ఉంది, ఎందుకంటే రాకేష్ నాకు పరిచయమైంది జబర్దస్త్లో. అప్పటి నుంచి అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతుంటాడు చిన్నపిల్లాడిలాగా. సో నా బిడ్డ రాకేష్ సినిమా సూపర్ హిట్ కావాలి అని ఇంత దూరం ఒక తల్లి మనసుతో వచ్చి ఆశీర్వదించాలని రావటం జరిగింది. నా పుట్టినరోజుకి ఎప్పుడు రాకేష్ నగిరికి వచ్చేవారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇక్కడ బిజీగా ఉండటం వల్ల నేనే అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. నిజంగా తెలంగాణ బ్రాండ్, తెలంగాణను సార్థకత చేసిన కేసీఆర్ అంటే మా రాకేష్కి చాలా ఇష్టం. ఆయన పేరుతో ఈరోజు సినిమా తీయటమే కాకుండా తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ చరిత్ర మీద, తెలంగాణ మనుషుల మీద తనకున్న ఎనలేని ప్రేమని అభిమానాన్ని ఈ సినిమాలో మా రాకేష్ చూపిస్తున్నారు. సో తెలుగు ప్రజలు కూడా, అంటే తెలంగాణే కాదు తెలుగు వాళ్ళందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు మా బిడ్డని ఆశీర్వదించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బలగం సినిమా మనం చూసాం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, అది కూడా మా జబర్దస్త్ టీం నుంచి వచ్చిన వేణు డైరెక్ట్ చేసిన సినిమా. ఒక పల్లె వాసనతో ఎంత ఫ్రెష్గా అనిపించిందో అంతకన్నా ఈ సినిమా బాగుంటుందని ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ట్రైలర్ చూశారు. అండ్ పెద్ద పెట్టి ఒక స్కిట్లో నేను బయట పెట్టగానే ఇంక ఏడ్చేసింది. సో అప్పుడే చెప్పాను, మంచి అమ్మాయిరా నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది పెళ్ళి చేసుకో అని. వీడేమో పెళ్ళే వద్దు తల్లి, మా అమ్మ ఉంటే చాలు, మా తమ్ముడు మా ఫ్యామిలీ చాలు, నాకు పెళ్ళే వద్దు అనుకున్నవాడు. బలవంతంగా మేమే ఒప్పించి పెళ్ళి చేసాం. ఒక మహాలక్ష్మిని చేతిలో పెడితే ఇంకో బుల్లి మహాలక్ష్మిని ఈ మధ్య ఇచ్చాడు ఖ్యాతి. సో ఖ్యాతి పుట్టిన సందర్భంగా ఈయన సినిమాతో ఈయనకి ఖ్యాతి రావాలి. అలాగే మా మహాలక్ష్మి నీతో ఉంది కాబట్టి కాసుల వర్షం కురవాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా కష్టం, నేను కూడా తీశాను. సో రూపాయి కూడబెట్టిన డబ్బుని ఈరోజు తన డ్రీమ్ అయిన ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెడుతూ తన ఇంటిని అన్నీ కూడా ఈ సినిమా కోసం త్యాగం చేశాడు. సో అలాంటి రాకేష్ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉందని కూడా కోరుకుంటూ, జబర్దస్త్ టీంలో చాలామంది ఈరోజు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, ధనరాజ్ కానీ, గడ్డం నవీన్ గారు కానివ్వండి, రచ్చ రవి, తాగుబోతు రమేష్, అలా మన వాళ్ళందరూ కూడా రాకేష్కి సపోర్ట్ ఇవ్వటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా సూపర్ హిట్ అవ్వాలని ఈరోజు వచ్చి ఆశీర్వదిస్తున్నా. నిజంగా ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా ప్రొడ్యూసర్ అవుతారని నేను అనుకోలే. ఈయన టాలెంట్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్కి వస్తాడనుకున్నా, కానీ ఇంత తొందరగా ప్రొడ్యూసర్ కూడా అయిపోయి హీరోగా తన మీద తానే ఒక స్టోరీ చేసుకోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను సినిమా తీయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో చిన్నవాడైనా మంచోడు కాబట్టి ఇంకా నువ్వు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి మాటలు అందించిన రాజ్ కుమార్, జబర్దస్త్లో కూడా ఎన్నో స్కిట్స్కి రైటర్ రాజ్ కుమార్ పనిచేశారు, అండ్ ఈ సినిమాకు కూడా మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన రాజ్ కుమార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జబర్దస్త్ ఫనీ వెంకీ అండ్ శ్రీపాద, డైరెక్టర్ శ్రీపాద వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు ఈవెంట్ జరుగుతున్నప్పుడు వచ్చిన నోయల్ అండ్ అలాగే సోనియా అందరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాం రమణారెడ్డి, ఫనీ అన్నని, తర్వాత వనక అక్క, వనక రావాల్సిందిగా కోరుతున్నా. దయచేసి ఇంకెవరన్నా మర్చిపోతే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో మా గురుగారు, నాకు ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం ఆ రోజు నాకు అన్నం పెట్టి జబర్దస్త్ ఇచ్చిన నా గురువు నా అన్న దండరాజన్న, ప్లీజ్ ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా రోజులైంది రోజా గారు మేము స్కిట్లు చేస్తుంటే కింద మీరు ఎదురుగా ఉండి నవ్వడం, స్టేజ్ని మిస్ అయ్యాం. ఓకే, ఇక్కడ సమయం లేదు, చాలామంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను ఒక సినిమా రాసేసాను, దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను, దీని డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరన్నా? నువ్వే అన్నా అన్నాడు. నేనా అన్న? అవునన్నా. ఒక కమెడియన్ని ఇంకొక కమెడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. లేదు లేదు, నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేశాను. అలాగా అంటే ఒక అది మనం ఎవరు ఆపినా ఆపలేము, ఎందుకంటే అది మనకి మనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ అంతే. ఇక్కడే సంపాదించాం, మళ్ళీ ఇక్కడే పెడతాం, వేరే చోట ఎక్కడ పెట్టాం, ఎందుకంటే కళామ తల్లి మనకి ఇస్తుంది, మళ్ళీ మనం కళామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు. అప్పుడు నేను అంజీ గారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను, ఆయనైతే కరెక్ట్గా ఉంటుంది, ఆయనైతే బాగా ఈ కథకి న్యాయం చేస్తాడని ఆయనే డిఓపిగా ఆయనే డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో, తను అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను, చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు, చాలా మంచి సినిమా తీశాడు. నేను లాస్ట్గా ఇక్కడ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు చరణ్ అర్జున్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అది ఇంకొక వేదిక, సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నా తమ్ముణ్ణి బ్లెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, మీ 200 రూపాయలు 2 గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం వెచ్చించండి. అంతే, మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు, సినిమా నచ్చలేదంటే తమ్ముడి కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం 2 గంటల సమయాన్ని 200 రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే, తను తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలో ఇంకా ఎంతోమందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా అది అవ్వదు, ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది. మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధనరాజ్. అలాగే